들었어 마? 들었어 마? ఏం బాబాయ్ అందరు కలిసి వచ్చారు ఏం లేదమ్మా ఇక ల్యాబ్ ద్రావణం తయారు చేస్తా అన్నావు కదా అందుకే ముగ్గురిని కలిసి వచ్చాం ఈ ద్రావణం వాళ్ళు కూడా చూడాలని వచ్చారు వాళ్ళు చూస్తారంట రండి బాబాయ్ ఈ ద్రావణం ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి కూర్చోండి బాబాయ్ ల్యాబ్ అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ద్రావణం దానికి కావాల్సిన పదార్థాలు దేశీ ఆవు పాలు 3 లీటర్లు బియ్యం కడుగు నీళ్లు 1 లీటరు అమ్మా మరి వీటితో ఎలా తయారు చేయాలి ముందుగా ఒక మట్టి కొండను తీసుకోవాలి ముందుగా ఆవు పాలు 3 లీటర్లు కుండలో పోయాలి పాలు పోసిన తర్వాత ఇంకేం చేయాలి 3 లీటర్లు పాలు పోసాం కదా 1 లీటర్ బియ్యం కడిగిన నీళ్లు పోయాలి అమ్మా మరి తర్వాత ఏం చేయాలి తర్వాత ఈ మిశ్రమాన్ని కర్రతో సవ్యదిశలో తిప్పాలి ఇప్పుడు పేపర్ తీసుకొని కొండపై మూతలాగా వేసి దాన్ని బిర్రుగా తాడుతో కానీ లేదా రబ్బర్ బ్యాండ్తో కానీ బిర్రుగా గాలి జరపకుండా కట్టుకోవాలి తర్వాత ఏం చేయాలమ్మా మూత కట్టిన ఈ కొండను నీడ ప్రదేశంలో ఎండ తగలకుండా 4 రోజుల పాటు అలాగే ఉంచుకోవాలి సరే అన్న 4 రోజుల తర్వాత వస్తే ఈ ల్యాబ్ ఎలా తయారవుతుందో మీకు చూపిస్తాను సరేనమ్మా 4 రోజులు పోయిన తర్వాత వస్తాము తులసమ్మా రండి బాబాయ్ మీకోసం ఎదురు చూస్తున్నాను మనం ల్యాబ్ ద్రావణం కలిపిన 4 రోజులు అవుతుంది కదా ఈరోజు దాన్ని ఎలా ఉందో చూద్దాం రండి మరి మీతో పడుచు మన గురవయ్యని రాలేదేంటి బాబాయ్ మరి ఈరోజు గురవయ్య టమాటి తోట వేస్తున్నాడమ్మా అందుకనే చేనికెళ్ళాడు సరే రండి బాబాయ్ కూర్చోండి సరే బాబాయ్ 4 రోజుల క్రితం మనం ల్యాబ్ అనే ద్రావణం తయారు చేసి పెట్టుకున్నాం కదా అది ఎలా తయారైందో చూద్దాం ఈ ద్రావణం ఏందమ్మా ఎలా గడ్డకట్టింది బాబాయ్ ఈ ల్యాబ్ ద్రావణం అనేది 3 భాగాలుగా తయారవుతుంది మొదట పసుపు రంగులో కనపడేది అది మీగడి దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత 2వ భాగంగా ఈ తెలుపు రంగులో ఉన్నటువంటి దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ కుండలో 3వ భాగంగా మిగిలి ఉన్న ద్రావణాన్నే ల్యాబ్ ద్రావణం అంటారు
మరి ఈ ల్యాబ్ ద్రావణం ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తావమ్మా. ఈ ద్రావణాన్ని ఒక లీటర్ నీటికి 1 ml చొప్పున బాగా కలిపి పండ్ల తోటలపై కానీ కూరగాయల తోటలపై కానీ పిచికారీ చేసినప్పుడు పూతా పిందె బాగా వచ్చి కాయలు నాణ్యత బాగా పెరుగుతుంది బాబా. ఇంకా ఈ ద్రావణం మనకి పండ్ల తోటలకి కాకుండా మనం ఆకుకూరలపై కనుక మనం స్ప్రే చేసినట్లయితే ఆకుకూరలు త్వరగా పెరిగి తొందరగా ఏపుగా పెరిగి మనకు తొందరగా తయారవుతుంది. అలాగే మనం ఈ ద్రావణాన్ని దెబ్బెరుపై కనుక మనం స్ప్రే చేసినట్లయితే ఆ దెబ్బెరు కూడా తొందరగా కుళ్ళిపోయి మనకి తొందరగా ఎరువుగా తయారవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. అమ్మా ఈ ద్రావణం కాదు దేనికి ఉపయోగపడుతుంది? ఈ ద్రావణం వలన మన పంట పొలాలకే కాకుండా ఇంకా 1 లీటర్ నీటికి 2 ml చొప్పున తీసుకొని మన పశువులకి తాగేటువంటి నీళ్ళు కనుక మనం కలుపుకున్నట్లయితే వాటి జీవన వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. అమ్మా ఈ ద్రావణాన్ని ఎలా నిల్వ ఉంచుకోవాలి? ఈ ద్రావణాన్ని మనం నిల్వ ఉంచుకోవాలనుకున్నట్లయితే దీనికి నల్లబెల్లం దానికి తగినంత కలుపుకొని దాన్ని చల్లని నీడ ప్రదేశంలో లేదా ఫ్రిడ్జ్లో 15 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనం దీన్ని ఉంచుకున్నట్లయితే ఈ ద్రావణం మనకి నిల్వ ఉంటుంది. అమ్మా ఈ ద్రావణం ఎంత వరకు నిల్వ ఉంటుంది? ఈ ద్రావణం 6 నెలల వరకు మనకి నిల్వ ఉంటుంది. ల్యాబ్ ద్రావణం గురించి తెలియపరిచినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.